తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి 50 ఆస్తులను అమ్మడానికి సిద్ధపడ్డటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం దాని మీద పెద్ద ఎత్తున నిరసన సేవ్ టీటీడీ పేరుతో నినాదం అది కాస్త ట్రెండ్ అవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డితో నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో స్వరూప్ ఆనంద్ సరస్వతి గారు మాట్లాడటం ఆ మాటల తర్వాత ప్రభుత్వం నేరుగా ఒక ఆదేశం ఇవ్వటం వాటిని అమ్మకాలు ఆపండి వాటిని లోకల్గా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించుకోవడం ఎలాగో చూడండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. అయితే తాజాగా ఒక పబ్లిక్ ఇంట్రస్టిగేషన్ పిటిషన్ వేశారు. అది అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున లాయర్గా పనిచేసినటువంటి బాలాజీ ఇప్పుడు ఒక పిటిషన్ వేశారు. ఏమనంటే ఇంకొక 23 ఆస్తులు ఉన్నాయి, 50 కాదు ఇంకొక 23 ఆస్తులు కూడా అమ్మడానికి సిద్ధపడ్డారు. ఇది ఇప్పుడు గొడవైంది కాబట్టి ఆపారు. బట్ మిగతా 23 సంగతి ఏంటనేది దీన్ని ప్రస్తుతం కోర్టులోకి ఎంటర్ అయింది. మరి దీని విషయంలో కూడా ఇంకా ఎవరికి చెప్పాలి? దీన్ని మళ్ళీ నిన్నటిదైతే ఏ కోర్టు ఆదేశాలు కాకుండానే ప్రజాగ్రహంతోనే వెనక్కి తీసుకున్నటువంటి సందర్భంలో దీనికైతే ఇంకా ఇవి వేయలేదు. కానీ విడిగా అమ్మేయడానికి ఏమైనా సిద్ధపడతారనేటువంటిది ఓ చర్చ నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో 23 ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మరి కోర్టు జోక్యం చేసుకుంటుందా లేదంటే మళ్ళీ దీనికి కూడా ప్రజా నిరసన చేయాలా? అసలు ఓవరాల్గా అమ్మకాలు ఆపేసి ఆయా స్థలాలని అవసరమైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించడం చేత కాదు అనుకుంటే వాళ్ళ పూర్వీకులకి వాళ్ళ కుటుంబీకులకి ఇచ్చుకోవడం లాంటిది చేస్తారనేది చూద్దాం.